బ్యాక్ లాగ్ పోస్టులు ఇవ్వలేదు. ఒక డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగితే చంపారు. ఒక చీరాల కిరణ్, నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి, మాస్క్ పెట్టుకోలేదని చంపారు. ఇక ఒక డాక్టర్ అచ్చన్న, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ 5 సంవత్సరాల్లో 6,000 పైన కూడా దాడులు చేయించారు. కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈ ఫ్యాన్ ని రెక్కలు విరగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తున్నాను. యదా రాజా తదా ప్రజ అంటారు. ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు. ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరిని కూడా ఎంతో కష్టపెట్టి మీ మీద దాడులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ అయి ఉంది. మీ ప్రభుత్వానికి నూకలు కూడా చెల్లుతాయని నేను చెప్తున్నాను. ఈరోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? మళ్ళా మాట తప్పడానికి, మడిమ తిప్పడానిక, లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానిక, అమరావతిని పోలవరంని కుళ్ళబరచడానిక, లేకపోతే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానిక, లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్ చేయడానిక? ఈరోజు మీ అందరు కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి 2 కళ్ళుగా మారుపేరుగా ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని మీ అందరు కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను. అదేంటంటే మనకి ఇంకా టైం లేదు, కనుక సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు బాహుబలిలో ఒక డైలాగ్ చెప్తా, ఎందుకంటే అది రణరంగం గురించి. ఏది మరలా మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుంటడం మరణం. నీ తల్లిని అవమానించి నీచడం, కళ్ళెదురుగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతివేయకుండా వెన్ను చూపి పారిపోవటం మరణం. కనుక ఈరోజు ఈ రణభూమిలో ఈ ఎలక్షన్ మూడ్లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని. రానున్న రోజుల్లో 2024 చంద్రబాబు నాయుడు గారు వన్స్ మోర్ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై లోకేష్. ఇప్పుడు మాజీ మంత్రి